నా జరిగినటువంటి ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తూ మీరు మరి ఓటు వేసి నన్ను ఆశ్రయించి గెలిపించినందులకు మీ అందరికి పేరు పేరు నమస్కరిస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, వచ్చిన తెలంగాణ నిలుపుకోవాలన్న ఆలోచనతో మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిపించినారు. అదే కాకుండా ఒక విశ్వాసం నమ్మకం, మరి మన టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మన సుల్తానాబాద్ పట్టణం కానీ పెద్దపల్లి పట్టణం కానీ పెద్దపల్లి నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతో మీరు ఎవరెన్ని చెప్పినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా మీరందరూ కూడా ఒక్కటి బరిగీసి నిలబడి మరి మీరు గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ గెలుపుకోవడానికి వచ్చేసిన మీ అందరికీ వేరే వేరే నమస్కారం చేసి నమస్కరిస్తాను. ఏమిచ్చినా రుణం తీరదు, ఒక్కటే మీ అందరికీ రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని తెలంగాణలో ఒక అతి ముఖ్య నియోజకవర్గంగా మరి చేసుకోవడానికి మరి నా కృషి చేస్తానని చెప్పి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు, గౌరవ జిల్లా శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారు, గౌరవ నీటి పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీ హరీష్ రావు గారు, వారి సహకారంతో మరి సాగునీరు కానీ త్రాగునీరు కానీ మన అభివృద్ధి కానీ ఇవి ఎక్కడ లేని విధంగా కొనసాగుతాయి. తప్పకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుంటుంది. మీ అందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టాలని చెప్పి మీ అందరికీ మరో మరో మాట ఇస్తూ జై తెలంగాణ.